అరే ఫ్రెండ్స్ పొద్దుగాల పొద్దుగాలనే లేచిన అందరు పొద్దుగాల పొద్దుగాలనే లేస్తారు, కొంతమంది మధ్యాహ్నం కూడా లేస్తారులే. కానీ సో ఇదో విలేజ్ పేరు చూసిన శంకర శంకర వెరైటీగా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే లగేజ్ ఫ్రంట్కి షిఫ్ట్ చేసేసిన మొత్తం బ్యాక్ లగేజ్ బ్యాకే ఉంది కానీ కొంచెం ఉంది. సో దట్ బయలుదేరుతున్నాం, చూద్దాం ఏమన్నా ఫ్రీ ఉంటుందో ఈ డెజర్ట్లో. అసలే మనం డెజర్ట్లో పోతున్నాం, అటు ఇటు మొత్తం మట్టే ఉంది. నేను ప్యూర్ డెజర్ట్ కాడికి పోయాక నేను చూపించాను. సో దిస్ ఈజ్ రాజస్థాన్ రోడ్. నాకు ఏం ఎక్స్ప్లోర్ చేయాలో అర్థమవుతలేదు రోడ్డు మీద మొత్తం. ఇవ్వలేరు, గంటకు ఒక బండి వస్తుంది, గంటకు ఒక్కటి. అబ్బా ఒక జీప్ పోయింది. ఇట్లుంది ఇంకా వెదర్ ఇక్కడ, ఇక ఎదురు గాడిపోస్తా ఉంది. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆగిన, ఇక్కడ ఆగేసి ఇక్కడే చాయ్ కోసం అని చెప్పేసి ఆగిన. మంచిగా ఉంది లొకేషన్, అండ్ కాకరకాయ తీగన అది మస్తు ఉంది పెద్దగా. అండ్ ఈ హోటల్ కూడా బాగుంది, ఇక్కడే మంచిగా పడుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ ఏసీ ఫ్యాన్లు ఏం అవసరం లేదు, అంత చల్లగా ఉన్నది గాలి డే నైట్ టైంలో. కానీ డే టైంలో మాత్రం దుమ్ము దులిసిపోతుంది. కానీ నచ్చింది, మన చిట్టిగాడు ఇక్కడ ఉన్నాడు. సో దట్ ఇది మొత్తం లగేజ్ ఫ్రంట్కు ట్రాన్స్ఫర్ చేసిన. ఇంకొంచెం హార్డ్గా వెళ్తుంది ఎందుకంటే గాలి ఎదురుగా వస్తుంది కాబట్టి. చూద్దాం మన జర్నీ ఇన్ డెజర్ట్ ఎడారి దారెడారి. ఎట్లా దాపియాలి నీకు? నేను ఒక నిమిషం ఆగు. మంచిగా అనిపిస్తుంది దీనికి ఇట్లా అంటే. నేను ఇక నువ్వు ఇక నాకు నన్ను ఇక అయిపోతుంది ఇట్లా తయారైన ఏంది. వెళ్ళు వెళ్ళు ఇంటికి వెళ్ళు. ఎవరు లేరు రోడ్డు చుట్టూలా, ఒక్కడే ఒక్కటే తెలుస్తుంది. మట్టి అటు ఇసుక 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 అమ్ముకోవాలి ఇసుక అన్నట్టు ఉన్నది ఇక్కడ నుంచట. ఫుల్ గాలి వస్తుంది, ఎంత ఎండు ఉంది అంటే ఇక్కడ ఘోరమైన ఎండ. మనము అయితే వెళ్ళి వచ్చినాము,
చేసుకునే సమ్ము. సో ఇప్పుడు ఎక్కడున్నా అంటే జైసల్మీర్ లో ఉన్నా. ఎండ బాగొడుతుంది, 40 డిగ్రీస్ ఎక్కువ ఉన్నట్టున్నది. బాగానే కొంచెం అన్నం తిన్నా, అన్నం కాదు 3 చపాతీలు తిన్నా, మిక్స్డ్ వెజ్ పెట్టుకొని, ఇంకా ఆనియన్ ఉన్ను ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాగిన. అసలు ఎట్లుందంటే బగ 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 మన ఎండాకాలం లెక్క ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి నేను ఇంకా సమ్ వెళ్ళాలి. మధ్యలో వెళ్తా అంటే ఒక విలేజ్ వస్తుంది. ఏ విలేజ్ తెలుసా? అది గోస్ట్ విలేజ్, అంటే దయ్యాల విలేజ్ అన్నది. సో అక్కడ నుండి సమ్కి వెళ్ళేసి సమ్లో వాళ్ళు ఉంటారు అనుకుంటా. మేబీ కొంచెం వెనక బయలుదేరుతారు, 2:30 అట్లయితుంది, బాగా ఎండ కొడుతుంది. సో సమ్కి వెళ్ళేసి సమ్లో ఇవాళ ఉండేసి ఇవాళ నైట్ అక్కడ నుండి బయలుదేరి, అంటే రేపు పొద్దున బయలుదేరుడా, మరి రేపు అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయన్న. సో అవి చూసుకోవాలి, చూసుకొని అక్కడ నుండి అటు తారా సంథింగ్ ఏదో ఉంది, అది చూసుకున్న తర్వాత మళ్ళీ జైసల్మీర్ వచ్చి జైసల్మీర్ నుండి మళ్ళీ ఇక మనం ముంబై సైడ్ బయలుదేరాం. ఇది మ్యాటరు. ఇది గోల్డెన్ సిటీ అంటారు, అంటే మొత్తం ఆ ఎడారి మొత్తం ఎట్లుంటాయంటే గోల్డ్ గోల్డ్ లెక్క అట్లుంటాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఎటు పోతున్నా అంటే సమ్మాన్ పోతున్నా, అంటే అక్కడే ల్యాండ్ అవే ఏమంటారు వాటిని, ఎడారీలు అవి ఇవన్నీ ఉంటాయి. సో నేను ఒక పని చేశాను ఏంటంటే అక్కడికి ఆ విలేజ్కి మళ్ళీ వెళ్ళేసి రావడమా లేకుండా అట్లకెళ్ళి అడ్డుపోవడమో తెలియదు నాకు, చాలా సందిగ్ధంలో ఉన్నా. సో దట్ నేను ఏం చేసిన ఒక డ్రెస్ పెట్టుకొని మిగతా అన్నీ నేను ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఏం చేసిన అంటే లగేజ్ అంతా అక్కడ ఒక హోటల్ ఉంటుంది, నేను తిన్నాకనే అక్కడనే వదిలిపెట్టేసి వచ్చేసాను. సో ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్ళొచ్చు అన్నట్టు, లగేజ్ ఉంటే మనం అంత స్పీడ్గా వెళ్ళలేము. సో అదే లగేజ్ లేకుంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అండ్ జల్లి అందుకుంటాను నేను సమ్ని. 45 కిలోమీటర్స్ ఉంది, ఐ థింక్ 1.5 2 గంటలలో కొట్టేయాలి. కొట్టేస్తేనే మనం చేరుకోవచ్చు. సో ఒక్కనైతే పోతున్నా, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 20-25 కిలోమీటర్స్ తర్వాత ఒక గోస్ట్ విలేజ్ వస్తుందట, అంటే ఆ విలేజ్లో దయ్యాలు ఉంటాయని విలేజ్ మొత్తం ఖాళీ చేసిరట. సో చూద్దాం మనం అది ఏంటో, ఆ లోపల చూద్దాం. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్గా నేను ఇక్కడ నుండి ఆ ఎడారి కదా, ఇక అక్కడ వాటర్ దొరుకుతాయో ఎట్లుంటాయో ఏందో, వెహికల్ తీసుకొని వెహికల్స్లో పోతారట అందరూ, తీసుకొని పోదామని అనుకున్నా. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అక్కడ ఎవరు ఆపరంట. సో వెహికల్స్ వాళ్ళు అయితే ఎవరు ఆపరు అని అన్నారు. సో దట్ మనం, సో ఏమైందంటే మనోడు ఇంకొక అతను సైక్లిస్ట్ అతను లడక్లో కలిసి నాకు, అతనికి అడిగితే 300 అన్నారట. మనం ముందే మాట్లాడుకొని 100 రూపాయలు సెట్ చేసుకున్నాం. అతను కూడా మనతోటే వస్తున్నాడు, అతను నాకు లదాక్లో కలిసిన సైక్లిస్ట్ అతను కూడా. సో ఇది నా ఫస్ట్ క్యామెల్ రైడ్ నా లైఫ్లో, అంటే ఎప్పుడైనా ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు క్యామెల్ రైడింగ్కు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఒంట మీద సవారీ చాలా బాగుంది, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి చూడొచ్చు డెజర్ట్ ఇది అంతా. భాయ్ ముసల్మాన్ ముసల్మాన్.
అరే మత్ మారో ఇది మార్నేసి వెళ్తా ఇది ఎగురుతానే ఇవి అరే రామ్లా అన్ని లోపల పెట్టమంటాడు మొబైల్ ఇట్లా కోపర తెచ్చిందే మంచిదైంది లేకుంటే బిస్కెట్ అయ్యేటోళ్ళము కాలు వాటరే ఈ క్యాంకర్ రేరే తూ కందే బచ్చే కే బచ్చే ఏయ్ చూడండి ఎట్లా పైకి కాలు ఇస్ ఆన్ ఫైర్ సో ఇది రూమ్ అన్నట్టు మనది కూలర్ ఉన్నదా కూలర్ ఏనా ఓకే ఇక్కడ బ్యాగ్ పెట్టేస్తాను చలో డాలో మే బాహర్ జాకే ఓ బ్యాగ్ ఏ వహా దేఖో Thank you.
సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, నేను మంచి జోష్లో ఉన్నా కానీ అది పాట పెట్టాను అనుకో, నాకు కాపీరైట్స్ పడి ఆ వీడియోకి అర్థం లేకుండా పోతుంది. థ్యాంక్ యూ. సో ఇన్ని కర్రీస్ పెట్టిరు, మాటి రైస్ రసోయి అండ్ దిస్ చపాతి. సబ్కా లే లియా.